ఏకదా క్రీడమానాస్తే రామాద్యా గోపదారకాః కృష్ణో మృదం భక్షితవానితి మాత్రేణ్యవేదయన్. మన్ను తిన్నాడని బలరామాదులు వచ్చి తల్లితో తెలియజేశారు. వెంటనే అమ్మ వచ్చి, ఎన్నైనా మన్ను తిన్నావుట అని అడిగింది. మన్నేటికి భక్షించదు మన్నియమము లేల నీవు మన్నింపవు నీ అన్నయ్య సఖులను చెప్పెదరన్నా మన్నేల. మరి పదార్థము లేదే. మన్ను అనే శబ్దాన్ని ఎంత బాగా తిప్పాడండి పోతన గారు. తెలుగు తెలిసిన తెలుగు వారికి అయితే అర్థమవుతుంది. ఇక్కడ మన్నేటికి భక్షించదు మన్నియమము లేల నీవు మన్నింపవు నీ అన్నయ్య సఖులను చెప్పెదరన్నా మన్నేల. మరి పదార్థము లేదే అని తల్లి అడిగితే ఈయన ఎంత చమత్కారంగా సమాధానం చెప్పాడు. అమ్మా, మన్ను తినంగానే శిశువునో ఆకొంటినో వెర్రినో ఎంత జగ్గ ఇంకా పిల్లాడినా ఆకలిస్తుంది ఆ పిచ్చివాడిన చెప్పు. వీళ్ళందరూ కల్పించారమ్మా ఆకొంటినో వెర్రినో నమ్మం చూడుక వీరి మాటలు మరి నన్నీవు కొట్టంగా వారిమ్మార్గంబు ఘటించి చెప్పేదారు. ఎందరిన్ని ఫిర్యాదులు చెప్తున్నా నువ్వు నన్ను శిక్షించట్లేదని వీరు ఒక ప్రణాళిక వేసి నా గురించి ఈ విధంగా తెలియజేశారమ్మా. కాదేనిన్ మదీయాస్య గంధం మాఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే. అంత చక్కగా చెప్పగానే నోరు తెరిచాడు. ఆ నోరు తెరవగానే సా తత్త దదృశే విశ్వం జగత్స్థాస్ను చఖం దిశ సాద్రిద్వీపాబ్ది భూగోళం స వాయువగ్నిందు తారకం జ్యోతిశ్చక్రం జలం తేజో నభస్వాన్ వ్యయదేవత వైకారికానింద్రియాణి మనోమాత్రా గుణాస్త్రయ ఏతద్విచిత్రం సహ జీవకాల స్వభావ కర్మాశయ లింగభేదం. ఆవిడ చూసిన విశ్వరూపం సామాన్యం కాదండి. ఎవరు చిత్రించలేరు దీన్ని. ఆ సమస్తమైన విశ్వము వాటి యొక్క సూక్ష్మమైన రూపములు అన్నీ గోచరించాయి ఇక్కడ. సా తత్త దదుసే విశ్వం, విశ్వం అంటే సమస్తం అని అర్థం. సమస్తము చూసినది అక్కడ. జగత్తు భూగోళము వాయువు విద్యుత్తు చంద్రుడు నక్షత్రాలు ద్యులోకము దిక్కులు పర్వత ద్వీప సముద్రాలతో కూడినటువంటి భూమి జ్యోతిశ్చక్రము ఇత్యాదులు అన్నీ, అదేవిధంగా వివిధములైన వికారములు సృష్టికి కారణమైన శక్తులు అన్నీ గోచరిస్తుంటే ఆశ్చర్యపోయింది. ఇక్కడ ఆలోచించవలసిన అద్భుతమైన అంశం అన్నది. కృష్ణ అవతారతత్వ వివేచన పనికొచ్చే లీలలే మనం చెప్పుకుంటున్నాం. కృష్ణావతారానికి మరొక పేరు పెట్టుకోవచ్చు, విశ్వరూపావతారం. ఎందుకంటే ఎన్నో మార్లు విశ్వరూపం చూపించిన అవతారం. అమ్మకే రెండు పర్యాయాలు చూపించాడు. మొత్తం చూస్తుంది ఆ లలితాంగి కనుంగొని బాలుని ముఖమందు జలధి పర్వత భూగోళ శిఖితరని దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబు మొత్తం చూసింది ఆ తల్లి. ఆశ్చర్యపోతున్నది. కిం స్వప్న ఏతదుత దేవ మాయా, ఇదేమిటి? ఇది కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవిగానో అక్కడ పెట్టాడు. ఆలోచించవలసింది, ఫలానా పేరు ఫలానా రూపం ఉన్నదాన్నేనా? అంటే తాను ఏ దేహంతో తాదాత్మ్యం చెంది ఉందో ఆ దేహ తాదాత్మ్యం పోయింది. ఇది పరిశీలించాలి. దేహాత్మ భ్రాంతి తెగుతున్న సమయం. అందుకే యశోదాదేవి కానో బాలకుడెంత ఈతను ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలితమై ఉండటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. అంతేకాదు ఇక్కడ కనబడుతున్నవేంటి? అహం. ఆవిడ కనబడుతుంది అందులో, తానే కనబడుతుంది, తాను తన పతి అన్నీ కనబడుతున్నాయి. అంటే మొత్తం కనబడ్డమే కాకుండా భూగోళంలో ఈ వ్రేపల్లెలు కృష్ణుని నోట విశ్వరూపాన్ని చూస్తున్న యశోదమ్మను చూసింది యశోదమ్మ. అంటే ఆవిడ ఎక్కడుంది ఇప్పుడు? ఇది ఆలోచించవలసింది. ఆవిడ భూమికి ఎక్కడా, విశ్వానికి ఆవలా? అంటే యోగ భూమికలోకి వెళ్ళిన వాడు విశ్వాన్నంతటిని ఎలా గమనిస్తాడు? తన శరీరంతో సహా విశ్వాన్ని సాక్షిగా చూస్తాడు. అది రహస్యం. తన శరీరాన్ని కూడా చూడటం అంటే బ్రహ్మసూత్రాలు చెప్తున్నాడు, శరీరంతో సహా నీకు కనబడేదంతా ప్రపంచమే. శరీరంతో సహా ఈ ప్రపంచాన్ని సాక్షిగా ఎవడు చూస్తున్నాడో అదే నీ స్వస్వరూపం అని చెప్తున్నాడు. ఆ స్వస్వరూప భూమిక ఎప్పుడు వస్తుంది? యోగస్థితిలో. అది మనంతట మనం తెచ్చుకోలేము, ఆయన ఇస్తే వస్తుందండి. ఇది తెలుసుకో.